బ్రో అన్ని మంచి శకునంలే మూవీ నేను చూసేసి వచ్చినాను, జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను. లైన్ అయితే బాగానే ఉంది బ్రో. అంటే లైన్ ఎలా అంటే ఇప్పుడు అలవైకుంఠపురంలో లైన్ అని కొంతమంది అంటున్నారు అనమాట. అలవైకుంఠపురమే ఇంకొక మూవీ నుంచి లైన్ తీసుకున్నారు. సో పిల్లలు మారడము, సో దీంట్లో ఏంటంటే అమ్మాయి అబ్బాయి పిల్లలు అనమాట మళ్ళీ లవ్ చేసుకోవడము, సో అలా ఉంటుంది. లైన్ అయితే బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే మనకు కొంచెం ల్యాగ్గా ఉంటుంది అనమాట. లైక్ ఎస్పెషల్లీ మనకు నందిని రెడ్డి గారి ఎగ్జిక్యూషన్ అయితే మనకు అనిపిస్తుంది. ఎస్పెషల్ అలా మొదలైంది కావచ్చు, లేకపోతే ఓబేబీ కావచ్చు, ఇలా చూసుకున్నప్పుడు అక్కడ స్క్రీన్ ప్లే మనకు బాగుంటుంది, సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ల్యాగ్ వచ్చినట్లు ఉంటుంది అనమాట మనకు స్క్రీన్ ప్లే వచ్చేసి మనకు. సో లైన్ బాగున్నప్పటికీ స్లో పేస్ నరేషన్ ల్యాగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే మూవీ యావరేజ్ అంటున్నాను. బట్ స్టిల్ యావరేజ్ అయినప్పటికీ ఒకసారి వచ్చి చూడొచ్చు, ఎందుకంటే సంతోష్ శోభన్ యాక్టింగ్ బాగుంది, మాలవిక యాక్టింగ్ బాగుంది, రాజేంద్ర ప్రసాద్ నరేష్ ఇద్దరు యాక్టింగ్ ఇరగదీస్తారనమాట. సో నరేష్ గారు బయట ఆఫ్ స్క్రీన్లో ఆయన ఏం చేస్తారనేది మనకు అనవసరము. సో ఆన్ స్క్రీన్లో అయితే ఆయన ప్రతిసారి ఎంటర్ అయిన ప్రతిసారి రంగస్థలం కావచ్చు, బలేబలే మగాడవే కావచ్చు, ఆయన బెస్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ మూవీలో కూడా మళ్ళీ ఆయన బెస్ట్ ఇచ్చినాడు. సో యాక్టింగ్ బాగుంది బ్రో. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మనకు వచ్చేసి స్వప్న సినిమాస్ కదా, అంతే నా సునీత గారి డాటర్ కాబట్టి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అంతే ఇవి తప్ప ఇంకేమీ ప్లస్ లేవు మూవీలో, మీరే అర్థం చేసుకోండి. వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు ఒక రెండు మూడు చోట్ల మన కామెడీ సీన్స్ ఉంటుంది అంతే. సో రిమైనింగ్ మూవీ అంతా ల్యాగ్ ల్యాగ్గా ఉంటుంది. ఒకటే ఒకటి చెప్తాను బ్రో, లైన్ ఎక్సలెంట్గా ఉంది కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి కొంచెం పూర్గా ఉందన్నమాట. ఆ ల్యాగ్ ఎక్కువ అవడం వల్ల లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ మనకు మూవీ యావరేజ్ యావరేజ్ కంటే తక్కువ అని మనకు అనిపిస్తుంది.